కౌశిక్ రెడ్డి గారితో పాటు వర్షం ఉన్నా లెక్క చేయకుండా ముసలు ఉన్నా లెక్క చేయకుండా ఈ రాష్ట్ర అభ్యుదయాన్ని కాంక్షించి జరుగుతున్న కార్యక్రమాలు కొనసాగించాలని మంచి ఉద్దేశంతోని టిఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకొని వచ్చిన మిత్రులందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి సాదరపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. మీ అందరికి తెలుసు 60 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సాధన చాలా మంది మహామహులు పనిచేసినారు. ఫెయిల్ అయినంత మాత్రాన మూమెంటు అప్పటికప్పుడు విజయం సాధించినంత మాత్రాన వాళ్ళు ఫెయిల్ అయినట్టు కాదు. 1969లో స్టార్ట్ అయిన తెలంగాణ ఉద్యమంలో దగ్గర దగ్గర 400 స్వర్గీయ డాక్టర్ చిన్నారెడ్డి గారు ఆ రోజు ఏ కమ్యూనికేషన్ లేకపోయినా ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకొని పోయినారు. ఆ రోజు తెలంగాణలో ఉండేటువంటి 14 ఇంట 11 మంది ఎంపీలను గెలిపించినారు ఆయన. ఆనాడున్నటువంటి కర్కశ కేంద్ర పాలకుడు, ప్రజా అభిప్రాయాన్ని ప్రజాస్వామ్యం వెలిగించిన అభిప్రాయాన్ని గౌరవించకుండా ఆ రోజు మనకు తెలంగాణ రాష్ట్రం రాలేదు. నేను కూడా రాజకీయాలలో ఉంటుంది అనేక పదవులలో. ఆయా సందర్భాలలో కలిగిన భయంకరమైనటువంటి అనుభవాలను బాధలను మాలో మేము దిగమింగుకుంటూనే పిడికెడి మందిమో కొద్ది మందిమో 10 మందిమో 20 మందిమో చాలాసార్లు మా ఆవేదన పరస్పరం పంచుకునేవాళ్ళం. ఆ సందర్భంలో ఏం జరగబోతుంది, ఈ తెలంగాణ ఒక వలస కాలనీ అవుతుందా, చివరికి బ్రతుకులు ఏమవుతాయి, సరే భగవంతుని దయ సందర్భం దాన్ని అనుసరించుకొని పిడికెడు మందితోనే ఆ రోజు ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు, అవమానపరిచిన వాళ్ళు ఉన్నారు, చాలా రకాలుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. నిరంతరం 14-15 సంవత్సరాలు నేను చెప్పిన చాలా మందికి సాయినాథ్ రెడ్డి గారు మేమందరం అప్పుడు మాట్లాడుకునేవాళ్ళం. ప్రొఫెసర్ జయశంకర్ గారు నేను వారిని అడిగేది 69లో ఉద్యమం పేరైన తర్వాత మీరు ఏం చేసినారు, చిన్న చిన్న సమావేశాలకు పోయేవాళ్ళం. ఎక్కడికి పోతుందంటే తాలూకా స్థాయి సమావేశాలు జరుగుతుండే, మీటింగ్ల కంటే 5, 10, 15 మంది 20 మంది వచ్చింది. నేను ఆయన అడిగిన 10 మంది వస్తే 5 మంది వస్తే ఏం సాధిస్తాం అనుకున్నారంటే వారు ఒక్కటే మాట చెప్తున్నారు, ఏదో ఒక నాటికి ఏటువంటి ఒడవుడు వస్తాడు, ఆ వచ్చే నాటికి తాలూకాకు ఒక 5 గ్రో 3 గ్రో 10 మందో తెలంగాణ వాళ్ళు బతికి ఉండాలి అని మా ప్రస్థానం కొనసాగించమని. అంటే ఆ రకంగా పాపం ప్రజల గుండెలో నిక్షిప్తమైనటువంటి తెలంగాణ భావన చివరికి 14లో సాకారమైంది తెలంగాణ రాష్ట్రం. నేను ఒక్కటే మాట మీ అందరికి మనవి చేస్తా ఉంది, రాజకీయాలు జరుగుతుంటాయి డెమోక్రాటిక్ ప్రాసెస్లో, పార్లమెంటరీ డెమోక్రసీలో పార్టీలు గెలవటం ఓడటం రాజకీయాలు జరగటం నిరంతర ప్రక్రియ, అది కొనసాగుతూనే ఉంటుంది. ఒకటే ఒక మాట మీకు చెప్తాను, అది మన మంది పెట్టినా బంద్ చెప్పి ఈ ఎవడన్నా మోపైండి అయిందండి.